అందరికీ నమస్కారం. నేను నాగు గౌర. వీకెండ్ లో సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. ఆదిత్, సుప్రియ, శైలజ హీరో హీరోయిన్లుగా స్వర్గీయ డాక్టర్ రియల్ సార్ శ్రీహరి గారు ఒక ప్రధానమైన పాత్రలో నటించిన వీకెండ్ లో చిత్రం సెప్టెంబర్ 5న ఈ శుక్రవారం మీ అందరి ముందుకు వస్తుంది. ఒక మంచి లవ్ స్టోరీ, ఆల్ క్లాస్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే ఒక మంచి ప్రేమ కథ ఇది. చాలా లవ్ స్టోరీస్ వస్తున్నాయి, అలాగని చెప్పేది ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా కాదు. ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ ఒక పెద్ద సినిమా రేంజ్లో రూపొందిన ఫిల్మ్ ఇది. ఎందుకు పెద్ద సినిమా రేంజ్ అంటున్నానంటే, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కూడా మంచి నటినట్లు వర్క్ చేశారు. అలాగే మంచి టెక్నీషియన్ల చేతిలో ఈ సినిమా రూపొందింది. డైరెక్టర్గా నాకు ఈ సినిమా ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ మంచి టెక్నీషియన్స్తో పనిచేసే అవకాశం లభించింది. దృష్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాత మధు తోట అండ్ ప్రకాష్ జరిపోతుల వీళ్ళిద్దరూ ఈ సినిమాని నిర్మించారు. ఒక ఐటీ బ్యాక్డ్రాప్లో రూపొందిన ఒక లవ్ స్టోరీ ఇది. వీకెండ్లో అనగానే ఇది వారంలో 2 రోజులు ప్రేమించుకునే ప్రేమ కథ కాదు. ఇది వీకెండ్స్ అంటే ఐటీ బ్యాక్డ్రాప్లో తీసాం కాబట్టి, సినిమా ఐటీ బ్యాక్డ్రాప్ నేపథ్యం కాబట్టి వీకెండ్స్ ఎక్కువ ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి వీకెండ్ లవ్ అని టైటిల్ పెట్టడం జరిగింది. అండ్ ఈ మూవీలో వీకెండ్స్ మీద కథ ట్రావెల్ ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ మీద అంటే ఆ వీకెండ్ ఎవరి కోసం ఎవరేం చేశారు ఇలాగ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ ఒక ప్రేమ కథ మాత్రమే కాకుండా ఈ సినిమాలో హ్యూమన్ రిలేషన్స్ని, ఎమోషన్స్ మీద ప్రధానంగా చేసుకుని కథ రూపొందించాను. ఖచ్చితంగా ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ఆడియన్ను ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ చూసాం, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాం అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న పాటలు కానీ, నేపథ్య సంగీతం కానీ, డైలాగ్స్ కానీ, నటినట్ల నటన కానీ ప్రతి ఒక్కటి కూడా రెగ్యులర్ సినిమాల్లో ఉన్నట్టు ఉండదు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది ఒక ఎమోషనల్ ఫిల్మ్గా, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ సినిమా వీకెండ్లో సినిమాని మీరు అందరూ ఆదరిస్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా సెన్సార్ అయ్యింది, యూఏ సర్టిఫికేట్ వచ్చింది. సెన్సార్ మెంబర్స్ అందరూ చాలా చాలా అప్రిషియేట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాం అంటే వాళ్ళ సినిమాలో ఉన్న ఒక్కొక్క ఆస్పెక్ట్ గురించి, ఒక్కొక్క హైలైట్ గురించి వాళ్ళు చెప్పడం, ఈ సినిమాని వాళ్ళని అప్రిషియేట్ చేయడం మాకు ముందు డైరెక్టర్గా నాకు చాలా బలమనిచ్చింది. చాలా అంటే ఒక మంచి ఎంకరేజ్మెంట్ అనిపించింది నాకు. రిలీజ్కి ముందే ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి అది చాలా దోహదపడింది. అండ్ ఈ సినిమాలో శేఖర్ చంద్ర మ్యూజిక్ వన్ ఆఫ్ ది హైలైట్గా ఉంటుంది. సినిమాతో పాటు ఆ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మ్యూజిక్తో పాటు ఆడియన్స్ ట్రావెల్ చేస్తారు. ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ని కానీ, ఆ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆ సాంగ్స్తో పాటు ట్రావెల్ అవుతారు, రీరికార్డింగ్తో ట్రావెల్ అవుతారు. అండ్ పర్టికులర్గా ఈ సినిమాలో శ్రీహరి గారి నటించిన ఆఖరి చిత్రాల్లో వీకెండ్లో కూడా ఒకటి, ఇది ఆఖరి చిత్రం అని అన్న నేను, ఆయన చేసిన ఆఖరి సినిమాలో ఇది కూడా ఒకటి. శ్రీహరి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి, శ్రీహరి గారిని అంటే ఆయన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా హత్తుకుంటుంది. ఈ సినిమా పర్టికులర్గా ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీన్స్ కానీ, అండ్ శ్రీహరి గారి మీద తీసిన షార్ట్స్ కానీ, అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, అంటే నటుడిగా ఆయన గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కానీ ఇంతవరకు శ్రీహరి గారు చేసిన పాత్రలు అన్నింటిలో కల్లా ఇందులో ఆయన లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనసుకు హత్తుకునేలా ఉంటుంది. అండ్ హీరోగా చేసిన ఆదిత్, కథా సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. హీరోయిన్ సుప్రియ శైలజ ఋషి అనే సినిమా చేసింది. వీళ్ళిద్దరు కాంబినేషన్. వీళ్ళు కాకుండా రావు రమేష్ గారు, ఎంఎస్ నారాయణ గారు, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ రేణు, రవివర్మ, భగవాన్, కృష్ణ భగవాన్ గారు, సివిఎల్ నరసింహారావు గారు, ఇలా ఆల్మోస్ట్ ఒక 26 మంది నటీనట్లు ఈ సినిమాలు యాక్ట్ చేశారు. కాస్టింగ్ ఎంతమంది ఉండాలని కాదు, కానీ ప్రతి పాత్రకి ఒక క్యారెక్టరైజేషను, ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఒక్క సీన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి ఒక పర్పస్ఫుల్ క్యారెక్టర్ కింద ఉంటుంది. ఒక మంచి కథతోటి, మంచి సన్నివేశాలతో, మంచి సంభాషణలతో థియేటర్లో కూర్చున్న ఆడియన్ని ఒక 2 అవర్స్ ఒక కథతో పాటు ట్రావెల్ అయ్యేలాగా ఈ సినిమాని మీ అందరికీ నచ్చేలా రూపొందించడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఒక దర్శకుడిగా వీకెండ్లో సినిమా నాకు మంచి పేరుతో వస్తుంది అనే నమ్మకం ఉంది. మంచి పేరుతో పాటు మా యూనిట్ అందరికీ వీకెండ్లో సినిమా సక్సెస్ కూడా తేవాలని కోరుకుంటున్నాను. ఈ మంత్ 5th సెప్టెంబర్ 5th ఈ ఫ్రైడే, ఈ వీకెండ్ మీ ముందుకు వస్తున్న వీకెండ్లో చిత్రాన్ని ఆదరించి నన్ను, మా యూనిట్ అందరినీ విషేస్తారని, మా చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.